समग्र शिक्षा सिद्दिपेट जिला ब्रिड्ज कोर्स ऑनलाइन तरगति वीक्षिस्तुन्नटुवंटि अंदरिकी नमस्कारं। ई रोजु मनं लेवल 4 लो भागंगा सांघिक शास्त्रंलो सेवा रंगं प्रामुख्यत अने अंशं गुरिंचि तेलुसुकुंदां। समर्पिस्तुन्न वारु जी वेणुमाधव, जिला परिषत् उन्नत पाठशाल गुडिकंदुल, మండలం తొగుట। ఇప్పుడు మనం సేవా రంగం ప్రాముఖ్యత అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం। భారత ఆర్థిక వ్యవస్థను ప్రధానంగా మూడు రంగాలుగా విభజించవచ్చు। అవి ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలుగా। తృతీయ రంగంని మనం సేవా రంగం అని పిలుస్తాం। సేవా రంగంలో మనకు కంటికి కనిపించే వస్తువుల ఉత్పత్తి జరగదు, కానీ సేవలు ఉత్పత్తి చేయబడతాయి। అంటే వస్తువుల ఉత్పత్తికి అవసరమైన సేవలు అందించబడతాయి, ఉదాహరణకు రవాణా, వ్యాపారం, ఇంటర్నెట్ సేవలు మొదలగునవి వస్తాయి। విద్యార్థులు, ఇప్పుడు వివిధ సేవా రంగ కార్యకలాపాలను గురించి తెలుసుకుందాం। దీనిని 8 రకాలుగా చెప్పుకోవచ్చు। 1వది, విద్యా సంస్థలు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, సాంకేతిక విద్యా సంస్థలు ఈ కోవకు చెందుతాయి। ఈ సంస్థలో పనిచేసే ఉపాధ్యాయులు, సిబ్బంది వారి కార్యకలాపాలు సేవలను అందిస్తారు। 2వది, ఆరోగ్య వైద్య సేవలు, ఆసుపత్రులు, ల్యాబ్, డయాగ్నోసిస్ సెంటర్లు, ఈ సంస్థలో పనిచేసే డాక్టర్లు, నర్సులు, కాంపౌండర్లు, టెక్నీషియన్లు మొదలగు వారు వస్తారు। 3వది, వర్తకం, మన చుట్టూ ఉన్న వివిధ రకాల టోకు, చిల్లర వ్యాపార కార్యకలాపాలను ఈ కోవకు చెందుతాయి। వీధి వ్యాపారులు, కిరాణా దుకాణాలు, షాపింగ్ మాల్స్ మొదలగునవి దీనిలో భాగంగా ఉంటాయి। అదేవిధంగా ప్రభుత్వ పరిపాలన, గ్రామీణ, నగర పంచాయతీలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అందించే ప్రజాసేవలు ఈ సేవల కిందికి వస్తాయి। పోలీస్ స్టేషన్లో పనిచేసే వ్యక్తులు, గ్రామ పరిపాలన అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, కలెక్టర్లు, అన్ని రకాల న్యాయస్థానంలో పనిచేసేవాళ్ళు, క్లర్కులు, అకౌంటెంట్లు మొదలగున్న వారు ఈ సేవా రంగంలోకి వస్తారు। అదేవిధంగా రక్షణ రంగం, సైనిక, నావిక, వైమానిక దళాలకు చెందినటువంటి వ్యక్తులు ఈ రక్షణ రంగంలోకి వస్తారు। 6వది, విత్త కార్యకలాపాలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, పోస్ట్ ఆఫీసులు, చిట్ ఫండ్స్ మొదలగునవి విత్త కార్యకలాపాల సేవల కిందికి వస్తాయి। తర్వాతది వ్యక్తిగత సేవలు, ఇళ్లలో పనిచేయవారు, బట్టలు ఉతికేవారు, శుభ్రపరిచేవారు, టైలరింగ్, ఫోటో, వీడియో స్టూడియోలలో పనిచేసేవారు, క్షురకులు, బ్యూటీ పార్లర్లు మొదలగునవారు వ్యక్తిగత సేవల కిందికి వస్తారు। అదేవిధంగా చివరిది రవాణా కమ్యూనికేషన్స్, రోడ్డు, రైల్వే, వాయు, నౌకా రవాణాల్లో పనిచేసేవారు, ఆటో, బస్ డ్రైవర్స్, కండక్టర్స్, టెలిఫోన్, వినోదము, సమాచార సాంకేతిక పరిశ్రమ, చిత్ర నిర్మాణము, టీవీ సీరియల్లో పనిచేసేవారు, వార్తాపత్రికలు, టీవీ ఛానళ్ళలో వాణిజ్య ప్రకటన సంస్థలు, మీడియాలో పనిచేసేవారు ఈ రంగం కిందికి వస్తారు। ఈ విధంగా ప్రాథమిక, ద్వితీయ రంగాలకు చెందని ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క వృత్తి కూడా సేవా రంగంకే చెందుతుంది। ఇప్పుడు సేవా రంగం ప్రాముఖ్యత, ఇది ప్రాథమిక, ద్వితీయ రంగాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది। జాతీయ ఆదాయంలో సుమారు 60% వాటా కలిగి ఉంది, అంటే సంపాదించే దేశం మొత్తం ఆదాయంలో 100 రూపాయలు 60 రూపాయలు ఈ రంగం నుండే వస్తున్నాయి। అదేవిధంగా ఉపాధిలో 25% మొత్తం ఉపాధిలో 25% అంటే 100 మంది ఉద్యోగాలు చేస్తుంటే దాంట్లో 25% మంది సేవా రంగం నుంచే ఉపాధి పొందుతున్నారు। అదేవిధంగా ప్రాథమిక, ద్వితీయ రంగాలకు పెట్టుబడిని సేకరిస్తుంది, వాటికి అందిస్తుంది। అదేవిధంగా ఈ రంగానికి సంబంధించిన కార్యకలాపాలు ఉత్పత్తి ప్రక్రియకు సహాయం అందిస్తాయి। వస్తువు తయారీకి కావలసిన ముడి సరుకులు తీసుకురావడానికి తయారైన వస్తువులను మార్కెట్లకు తీసుకెళ్లడంలో రవాణా కమ్యూనికేషన్లు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి। ఇటీవల కాలంలో
సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన మార్పుల వల్ల కొన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు ఈ సేవ, మీ సేవ లాంటివి. వీటిలో నూతన ఉద్యోగాల సృష్టి జరుగుతుంది. అదేవిధంగా ఐటీ సంస్థలు అత్యంత నిపుణులైన ఇంజనీర్లకు ఉద్యోగాలు కల్పించి ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ సేవలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలకు అందిస్తున్నాయి. దాని ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్నాం. అదేవిధంగా వాణిజ్య, బీమా, బ్యాంకింగ్ రంగాల్లో ఎన్నో కొత్త కార్యకలాపాలు సృష్టించబడ్డాయి. ఈ విధంగా దేశ ఆర్థిక అభివృద్ధిలో సేవారంగం కీలక పాత్రను నిర్వహిస్తుంది. గత 30 సంవత్సరాల నుండి సేవారంగం అభివృద్ధి చెందుతూ ఉంది. ప్రజల దైనందిన వ్యవహారాల్లో సేవారంగం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎంతోమందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. అయినప్పటికీ ఈ రంగంలో అన్ని కార్యకలాపాలు సమానంగా పెరగడం లేదు. నైపుణ్యం బాగా చదువుకున్న వారు ఎక్కువ జీతాలను పొందుతున్నారు. ఉదాహరణకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. మరొకవైపు చిన్న చిన్న పనులు చేసేవారు చాలీ చాలని జీతాలతో బ్రతుకు పోరాటం చేస్తున్నారు. ఉదాహరణకు మరమ్మతులు చేసేవారు. స్థూల దేశీయోత్పత్తిలో సేవారంగం వాటా 1972-73లో 35% ఉంటే 2015-16లో 53% ఉంది. అంటే స్థూల దేశీయోత్పత్తిలో సేవారంగం వాటా రోజురోజుకు పెరుగుతూ భారతదేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది. విద్యార్థులు, ఇప్పుడు మూల్యాంకనం చూద్దాం. సేవారంగంకు గల మరొక పేరు ఏమి? సేవారంగ వివిధ కార్యకలాపాలు రెండింటిని గురించి తెలపండి. సేవారంగ ప్రాముఖ్యతను గురించి తెలపండి. రవాణా సమాచార రంగంలోని సేవలను గుర్తించండి. ధన్యవాదాలు. మరొక పాఠ్యాంశంతో మళ్ళీ కలుద్దాం.